అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి యూపీ సీఎం అభ్యర్థి తానేనంటూ బిగ్ హింట్ ఇచ్చిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇప్పుడు వెనక్కి తగ్గారు ఆ అభ్యర్థిని తాను కాదంటూ తన మాటల్ని ఉపసంహరించుకున్నారు కాంగ్రెస్ తరపున నేను యూపీసీఎం అభ్యర్థినని చెప్పలేదు మీరు పదే పదే అదే ప్రశ్న అడుగుతుండటంతో చిరాకుగా అనిపించింది అందుకే అన్ని చోట్ల నేనే కనిపిస్తున్నానుగా అన్నాను అంటూ ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక చెప్పారు అలాగే ఎన్నికల్లో పోటీ చేయడం గురించి మాట్లాడుతూ దాని గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీకు వెల్లడిస్తానని తెలిపారు మరోవైపు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాజీ ముఖ్యమంత్రి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయడం ఇద్దరికీ ఇదే తొలిసారి ఈ క్రమంలో శుక్రవారం ప్రియాంక విలేకరులతో మాట్లాడుతూ యూపీలో కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్థి ఎవరన్న ప్రశ్నపై స్పందించారు